ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభయున్న క్రీస్తు యేసు ద్వారా పరిశుద్ధాత్ముని యొక్క సహాయముతో వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభునేసు క్రీస్తు దేవుని కుమారుడని నమ్మి పాప క్షమాపణ కోసమే మారు మనసు పొంది బాప్తీస్మం తీసుకుని క్రీస్తు రాజ్యములో రాజులైన యాజక సమూహంగా ఉండడానికి వచ్చినటువంటి క్రైస్తవ సోదర సోదరులైన మీ అందరికీ, క్రైస్తవేతరులైన వారికి కూడా ప్రభునేసు క్రీస్తు నామములోనే నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి ఈరోజు దేవుని వాక్యం యొక్క ధ్యానము పరిశీలన పరిశోధనను బట్టి మరొక మంచి సంగతిని మనం ఈరోజు దేవుని వాక్యంలో నుండి పరిశీలించి పరిశోధించి ఈరోజు కూడా ఒక గొప్ప సంగతిని మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి, ఆయన యొక్క బోధలను గురించి ఎన్నో రకాలుగా మరి మన సోదరులు ప్రకటించడం మనం చూస్తున్నాం. అందుకే ప్రకటన గ్రంథం 6:1-2 మనం చదువుదాం. ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను దానిమీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. దానికి ఒక ఫుట్ నోట్ ఇచ్చి కిందేం రాశాడమ్మా, జయశాలిగా. ప్రకటన గ్రంథం 6:1-2 ఉన్నటువంటి ఈ జయశాలి ఎవరు? ఈరోజు క్రైస్తవ లోకంలో చాలామంది అపోస్తలని, ప్రవక్తలని, సంఘ సంస్కర్తలని ఎక్కడ లేనటువంటి బిరుదులు తగిలించుకొని మరి ఊరేగుతున్న ఈ సమయంలో మనం గనక ఆలోచన చేస్తే అన్నిటికీ మించి ఈ రెవరెండ్లు, రైట్ రెవరెండ్లు, వీటన్నిటికన్నా మించి మరొక కొత్త పదం జయశాలి అని మన ఈ తరంలో ఉన్న ఒక వ్యక్తి మరి దాన్ని ఆయనే తగిలించుకొని ఈరోజు ఊరేగుతుండడం చూసినప్పుడు బైబిల్ ఏదైతే పెద్దలు ఉన్నారో ఇంతవరకు ప్రకటించిన వారు అసలు జయశాలి అంటే ఆ ప్రకటన గ్రంథంలో వెళ్ళి చూపబడిన వాడు సైతానని, మోసముతో జయిస్తున్నాడని, అబద్ధికుడని ఎన్నో రకాలైన వ్యాఖ్యానాలు చేశారు. ఇంతకీ యేసుక్రీస్తు మొదటి ముద్ర విప్పినప్పుడు ఆయన కోరుకున్న వ్యక్తి తెల్లని గుర్రం మీద ఒక కిరీటం, ఒక విల్లు పట్టుకుని జయించుటకు బయలువెళ్ళెను అనే ఒక మాట ఉన్నది. అంటే యేసుక్రీస్తు మొదటి ముద్ర విప్పినప్పుడు ఆయన కోరుకున్న వ్యక్తి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ గ్రంథములో ఏదైతే ఉన్నదో, ఎన్ని ముద్రలు ఉన్నాయో, ఈ ముద్రల గురించి మనం బ్యాక్కెళ్తే ఈ ముద్రలన్నీ ఈ దినముల అంతమందు అంటే అంత్య దినాలలో విప్పబడతాయి మర్మం అంతా అని దానియేలు చెప్పాడు. యేసుక్రీస్తు వచ్చి మరుగై ఉన్నదేదియో దాచబడదు, అది మీకు తెలియపరచడానికి ఏమున్నదని మార్కు సువార్తలో చెప్పాడు. ఇప్పుడు ఈ మర్మాలన్నింటినీ యేసుక్రీస్తు విప్పగా సమస్త మానవ కోటికి మరొకైన మర్మాన్ని విప్పాడు. ఆ మర్మము ఎఫ్సి పత్రిక 3:3-8 చదివితే తరతరాలలో యుగ యుగాలలో మరుగు చేయబడిన ఈ మర్మము అన్యజనులలో ప్రకటించుటకు అల్పుడనైన నాకు ఈ బాధ్యత అప్పగింపబడినదని ఒక పౌలు చెప్పాడు. పౌలు ద్వారా మర్మాలన్నీ విప్పబడి అప్పటి వరకు సంఘములో ఉన్నటువంటి మాయలన్నిటినీ తొలగించి, తప్పుడు బోధలన్నిటినీ తొలగించి
సత్యం చెప్పి నా సువార్త వలననే ఈరోజు ప్రపంచానికి తీర్పు జరుగుతుంది అనే మాటను చెప్పాడు పౌలు. ఇంతకీ యేసుక్రీస్తు మనసులో ఉన్నదేంటిది? ఈరోజు మనుషులు దీన్ని గ్రహించలేకపోయారు. దేవుడు ప్రారంభకాలము నుంచి, అంటే ఆది మానవుడి నుంచి నేటి వరకు కూడా ఆయన ఉద్దేశాన్ని కనుక మనం చూస్తే, మానవులందరూ ఈ లోకాన్ని జయించి తిరిగి నా దగ్గరికి రావాలి, క్రీస్తుకు ముందున్న జనం ధర్మశాస్త్రము ద్వారా, క్రీస్తు తర్వాతున్న జనము యేసుక్రీస్తు ద్వారా తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడాలని జగత్తు పునాది వేయబడకముందు ఏర్పాటు చేసుకున్నాడు. గనక ఈ లోకాన్ని జయించేవారు కావాలి దేవుని పిల్లలైన మనమందరం. ఏ విధంగా తప్పిపోతున్నామో వాటికి వెలుగుడు కలిగించాలని యేసుక్రీస్తును ముందుగా పంపించి, ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నేను ఈ లోకమును జయించాను. అసలు ఈ లోకమును జయించుట అంటే ఏంటో ఈరోజు ప్రజలకు అర్థం కావాలి. లోకాన్ని జయించటం అంటే యోహాను గారు రాసిన మొదటి పత్రిక మనుషులందరికీ రాస్తున్నాడు, యేసుక్రీస్తు నేను ఈ లోకాన్ని జయించానని యోహాను సువార్తలు రాశాడు అనుకోండి. ఇప్పుడు మనకు చెప్పిన మాటను చూస్తే, ఈ లోకాన్ని మీరు ప్రేమించొద్దు, లోకములో ఉన్నదంతా ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చాలమ్మా, లోకాన్ని జయించటం అంటే ఈ లోకానికి సాదృశ్యం పంచభూతములతో నిర్మింపబడినటువంటి దీనిని లోకం అంటే ఆ లోకంలో నుండి తీయబడ్డ ఈ శరీరాన్ని జయించటమే దేవుడు కోరుకున్నది. ఎక్కడ చూసినా మీరు శరీరాన్ని జయించండి, ఆత్మచేత శారీరక క్రియలను చంపుడి అనే మాట ఉంటుంది. ఈ విషయంలో శారీరక క్రియలను 100% Romans 8:4 ప్రకారంగా ఈ లోకంలో దేవుడు యేసుక్రీస్తును శరీరాకారంతో పంపి ఈ లోకంలో ఈ శరీరంలో ఉన్నటువంటి పాపానికి శిక్ష విధించాడు. గనుక యేసుక్రీస్తు లోకాన్ని జయించాడు. ఆయన జయించిన తర్వాత లోకంలోనికి వెళ్ళేటప్పుడు మనకందరికి ఇచ్చిన ఆజ్ఞదే, మీరు ఈ లోకాన్ని జయించండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ప్రతి ఒక్కడు మరి యొక్క సువార్త వలన బ్రతికించండి అని చెప్పి, ఇదే ప్రకటన గ్రంథంలో మీరు కనుక చూసినట్టయితే ఆయన ఉద్దేశం 3:21 చూడండి. నేను జయించి, చూసారా, యేసుక్రీస్తు యొక్క కోరిక, దేవుని యొక్క సంకల్పం అంతా ఇక్కడే రాసింది. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ఆలోచన చేయండి, అంటే యేసుక్రీస్తు యొక్క కోరిక, దేవుని యొక్క కోరిక, మనమంతా యేసుక్రీస్తులాగా యేసుక్రీస్తును పోలి ఈ లోకాన్ని జయించాలి. అలా జయించిన వాడే యేసుక్రీస్తు కుడి పార్శ్వమున కూర్చుంటాడు. యేసుక్రీస్తు లోకాన్ని జయించాడు గనుక మనలాంటి మానవ ఆకారంతో వచ్చి, ఎలాంటి మహిమలు లేని శరీరంతో వచ్చి, అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్న శరీరం అది, దేవదూతల కన్నా తక్కువ వాడుగా చేయబడిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన శరీరాన్ని జయించి ఈ లోకంని జయించి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అలా కూర్చున్నవాడు ఏమడుగుతున్నాడు అంటే, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నప్పుడు నాలాగా లోకాన్ని జయించిన వాడు నాకు కావాలి, వాడిని నా కుడిపార్శ్వమున కూర్చుండనిస్తానన్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క మెయిన్ ఎయిమ్, టార్గెట్ అని అనొచ్చు మనం, లోకాన్ని జయించేవాడు కావాలి. అందుకే మొదటి ముద్ర విప్పగానే జయించేవాడు వచ్చాడు. ఒక తెల్లని గుర్రం, ఆ మొదటి ముద్రను విప్పడానికి
ఒక జీవి సింహాసనం కింద నాలుగు జీవులు ఉన్నాయి, నాలుగు కుర్చీకి నాలుగు సింహాసనాలు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి గనక. ఒక జీవి ఎలాంటిదట? నాలుగవ అధ్యాయంలో మనం చూస్తే ఏడవ వచనం, మొదటి జీవి సింహము వంటిది. మొదటి జీవి సింహము వంటిది. సింహం దేనికి గుర్తు? ప్రకటన గ్రంథంలో గాని, యెషయా గ్రంథంలో గాని, బైబిల్లో ఇంత దర్శనంలో రాయబడింది గనక. మొన్న చెప్పాను మీకు, పాములను తేళ్లను తొక్కడానికి నీకు అధికారం ఇచ్చినట్టే నిజంగా పామును తొక్కుతావా? నో. తేళ్లను తొక్కడం అంటే ఆ క్యారెక్టర్ ఉన్నవాడిని మనం తొక్కి క్రీస్తు కోసం చెరపట్టడం. అది ఈవెన్ సువార్తలో చెప్పినా, ఒక హెచ్కేల్లో చెప్పు, ఒక దానియల్లో చెప్పు, ఏమైనా చెప్పు, ఈ ప్రకటన గ్రంథంలో కూడా అలాగే ఉంటుంది. చాలామంది ఇవన్నీ రియల్ అనుకుంటున్నారు. ఆయన దర్శనంలో చూశాడు అంటే ఒక 10 తలలు ఉంటాయి అంటే, ఏ క్రూరమృగం 10 తలలతో కాదు 2 తలలతో ఉన్న క్రూరమృగం ఇక్కడెక్కడ కనబడదు మనకు, మనిషి కూడా కనబడదు. ఆలోచన చేయాలి, ఈ ప్రకటన గ్రంథంలో 10 తలలు ఉన్న క్రూరమృగం అనగానే మనోళ్ళు ఏం చేశారు భారతదేశంలో? ఆలోచన చేయాలి. 10 తలలు పెట్టి ఒక వ్యక్తిని సృష్టించారు. నిజంగా అది క్యారెక్టరే తప్ప నిజంగా అలాంటి వ్యక్తి ఉండడు. సో ఇక్కడ కూడా మొదటిది సింహము, రెండవది దూడ, మూడవ జీవి మనిషిని ముఖం వంటిది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. మొదటి జీవి సింహం పిలుస్తుంది. సింహం పిలిస్తే ఎలాంటి వాడు రావాలి? ఇప్పుడు చెప్పాలి, సింహం లాంటి వాడే వస్తాడు. సింహము అవునా కదా, అడవికి రాజు అంటే ఓటమి నిరగనిది సింహం, అవునా కదా, దాన్ని గెలిపే దాని లక్ష్యం. సింహాన్ని ఏమంటాం మనం మన భాషలో? కింగ్ ఆఫ్ ద జంగిల్ అంటే అడవికి రాజు, రారాజు, మృగరాజు. సో సింహం లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, ఆ యొక్క జీవి పిలిస్తే వచ్చేవాడు కూడా సింహం లాంటి వాడు కనుక నాడు ఏం చేసా, అతను ఏం చేశాడట, తెల్లని గుర్రం మీద తెలుపు ఏమంటారండి, శాంతికి పరిశుద్ధతకు చిహ్నమైతే ఆ గుర్రము వేగానికి గుర్రం అంటే ఎంత స్పీడ్గా వెళ్తున్నాడో మీరు ఆలోచించాలి. శాంతి అనే ఒక గుర్రం మీద, తెలు గుర్రం మీద చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. ఎందుకంటే గుర్రము వేగానికి గుర్తు అనేది మనం ఆలోచన చేయగలిగితే అతడు విల్లు పట్టుకుని ఉన్నాడు అంటే యుద్ధానికి బయలుదేరాడని అర్థం. ఆ రోజుల్లో యుద్ధాలన్నీ కత్తులు విల్లులు బాణాలే, ఇంకెక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం మన మన క్వశ్చన్ ఏంటంటే సింహం, రెండవ జీవి దూడ. దూడ అంటే ఎద్దు, మామూలుగా అది త్యాగానికి బలికి సూచన. సో ఈ రెండవ జీవి పిలిచినప్పుడు బలి చేయబడ్డ వాళ్ళు వస్తారు. మూడవ జీవి మనిషి, మనిషి ఎవడు క్రిమినల్ మైండ్ అనమాట. మనిషి ముఖంలో ఏముంటుందో మనం ముఖం చూస్తే బాగానే ఉంటుంది కానీ లోపల ఏముంటో తెలియదు. అలాంటి నాలుగు జీవుల వరకు మీరు చూస్తే నాలుగు క్యారెక్టర్లు బయటకొచ్చినాయి. 5వ ముద్ర విప్పినప్పుడు ఇక రమ్ము అనే మాట ఉండదు, 6వ ముద్ర విప్పినప్పుడు ఆ రమ్ము అనే మాట ఉండదు. ఎందుకంటే మెయిన్ సింహాసనానికి నాలుగు కాళ్ళు ఉన్నాయి కనుక నాలుగు జీవులు పిలుస్తున్నాయి. మొదటి జీవి సింహం వంటిది కనుక ఈ సింహం పిలిచినప్పుడు జయించటానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు, విల్లు పట్టుకున్నాడు అనే మాట రాశి విల్లుతో జయించుచు జయించుచు జయించుటకు బయలువెళ్ళను అనేసరికి మనోళ్ళు ఏం చేశారంటే విల్లుంది కానీ బాణాలు లేవన్నారండి. నేను ఎన్నో పుస్తకాలు చదివితే ప్రకటన గ్రంథంలో ఉత్తగ విల్లు పట్టుకుని ఎవడెళ్తాడు, అవునా కదా. మీరు ఆలోచన చేయాలి, విల్లున్నది నేను బాణాలు లేవో గనుక అంటే బాణాల గురించి చర్చ లేదు అక్కడ. ఆయన రాయలేదు విల్లు పట్టుకున్నాడంటే విల్లుతో పాటు ఏముండాలి, కత్తి పట్టుకున్నాడంటే వరుంటుందా లేదా? కత్తి పట్టుకున్నాడు కానీ వరలేదంటావా? వరలేకపోతే తొడదేవుద్ది, అవునా కదా. మీరు ఆలోచించా, యుద్ధం వెళ్ళేవాడు కత్తి ఉంటుంది వరుంటుంది. చిన్న మిస్టేక్ చేస్తే ఎంతవరకు ఈరోజు ఈ వ్యక్తిని గురించి చాలామంది వాడు మోసగాడు అనే పదం పెట్టుకున్నారు. దీని అర్థం తెలుసుకొని మరికొందరేమో నేనే జయశాలి అనే పరిస్థితిలోకి వచ్చారు. ఇప్పుడు మనం ఈ జయశాలి ఎవరో, దీని మీద నేను ఒకప్పుడు పుస్తకం రాశాను. మరలా ఈ మధ్యలో మరి కొత్త కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి గనక మనం ఆలోచన చేసి ఈ విషయాన్ని మనం స్థిరపరచాలని నేను ముందుకు తీసుకొచ్చాను. చిన్న ఉదాహరణ ఉంటుంది చెప్తాను బైబిల్లోనే, ఎందుకంటే నీ సొంత సాక్ష్యాలు పనికిరావు కదా. ఎందుకో అపోస్తలుల బోధంతా దేనిదట,
కొరంతీయులకు రాసిన పత్రిక, ఇప్పుడు నేను అన్ని చూపిస్తున్నాయన్నీ దేవుని వాక్యంలో ఉన్నదే సాక్ష్యం. కొన్ని సాక్ష్యాలను మనము ఎలా మాట్లాడుకుంటున్నామో మన చేతులు ఏదుందో తెలుస్తుంది, కానీ మొత్తం బోధక ఆధారం ఇదే. చాలా వరకు నువ్వు బోధిస్తున్నావు బైబిల్ను అంటే దేవుని ఆత్మచేత రాయబడిన మిగతా గ్రంథాలన్నిటినీ చూసి నీ యొక్క వాక్యము లేదా నీ ప్రసంగము నువ్వు చెప్తున్న మాటలకు సాక్ష్యాధారం మళ్ళీ బైబిల్లోనే దొరకాలి. బయట దొరకకూడదు, సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. దేవుని వాక్యానికి దేవుని వాక్యమే సాక్షి, గమనించుకోవాలి మనం. అందుకే కొన్ని ఉదాహరణలు మనం తీసుకుందాం. ఆయన ఏమన్నాడంటే 13:14 కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 2:13 మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము అన్నాడంటే అపోస్తలులందరూ ఈ జ్ఞానంతో బోధించారు, ఇంక్లూడింగ్ పౌలు. 2:13 మొదటి కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 2:13-14 ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. దిస్ ఇస్ ద అంటే ఇప్పుడు మనం ఒకతన్ని వివేచిస్తున్నాం. ప్రకటన గ్రంథం మీద 5-6 పుస్తకాలు రాసిన వాళ్ళు ప్రతి ఒక్కడు ఒకటి రాసిండేమో, ప్రతి ఒక్కడు దాని కాపీ అయిందంటే వీళ్ళు పట్టుకున్నాడు కానీ బాణాలు లేవు, అంతేనా కదా. అన్నం తిన్నావా బాబు అంటే ఏమని అర్థం? అందులో కూర లేదని అంటాడు ఎవడన్నా చెప్పండి. ఏమండి అన్నం తిన్నావంటే అన్నంతో పాటు కూర ఉన్నట్టే, దాన్ని మళ్ళా ప్రత్యేకంగా చెప్పడం కాదు. ఎందుకంటే ఉత్త వీళ్ళు పట్టుకుని ఏం చేస్తాం మనం? అసలు ఈ యుద్ధం ఎలాంటిది? శాంతి యుద్ధం. అతడు కూరుకుని అతడు ఎక్కిన గుర్రమే శాంతికి చిహ్నమన్నాడు గనక ఇతని యుద్ధం ఎలా ఉంటుందో మనం చూసి ఇతడెవరో, యేసుక్రీస్తు యొక్క టార్గెట్ను పూర్తి చేసిన వాడెవరో ఈరోజు మనం బైబిల్ ప్రకారంగా చూద్దాం. యేసుక్రీస్తు యొక్క ఆలోచన విధానం దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది 45:4 చూద్దాం. సత్యమును వినయముతో కూడిన నీతిని వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరుము నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును ఏముందండి బాణాలని ఉన్నాయి మరి వీళ్ళేది అర్థమైందా కదా? బాణములు సంధిస్తున్నాడంటే ఆల్రెడీ వీళ్ళు ఉంది, అవతలోని గుండెలో దిగుతున్నాయి అంటే బాణాలు ఉండాలి, మరి వీళ్ళు ఉండాలి. మరి వీళ్ళు లేదు కాబట్టి ఇతడు కూడా దొంగనా? అది క్రీస్తుని గురించిన మాట ఇది, తెలుసు. కిందంటాడు దేవాని సింహాసనం నిరంతరం నిల్చుని రాజు, ఇదంతా క్రీస్తుని గురించిన ప్రవచనం ఇది. అందుకని మనం ఆలోచి ఇక్కడ బాణాలు ఉన్నాయి వీళ్ళు లేదు కనుక ఇక్కడ దొంగ అందామా, అక్కడ బాణం ఉంది వీళ్ళు లేవని మరొక రకంగానో. బైబుల్ చదువుతున్నప్పుడు మానవుడిగా మామూలు మానవుడిగా కామన్ సెన్స్ కూడా మనం ప్రయోగించగలిగితే ఇతడు విల్లు పట్టుకొని ఆ విల్లు ఆ యొక్క విల్లు ఎలాంటిదో కూడా మనం ఆలోచన చేయగలిగితే బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. కానీ మనకున్న సమయాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. ఇంతకి యేసుక్రీస్తు కోరుకున్న వ్యక్తి మొదట విప్పగానే ఆయన ఉద్దేశం ప్రతి వ్యక్తి జయించాలి గనుక ఈ లోకాన్ని జయించేవాడిని గురించే ఫస్ట్ యేసుక్రీస్తు ఆలోచిస్తున్నాడు గనక ఇతడు జయించాడా లేదా అనేది గనక మనం ఆలోచిస్తే అపోస్తల కార్యములు 22 యేసుక్రీస్తు ఒక వ్యక్తిని పట్టుకున్నాడు, ఆ వ్యక్తి ఎలాంటి యుద్ధం చేశాడో ఎలా జయించాడో మళ్ళా మనం లేఖనాలలో గనక మనం చూస్తే మనం జాగ్రత్తగా మనం ఆలోచించుకోవచ్చు. 22
21వ వచనం. అందుకు ఆయన, వెళ్ళుపో, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను. నాతో చెప్పెను చెప్పెను. ఇదంతా మీరు 22వ గానీ 9వ అపొస్తల కార్యాలు చూస్తే పౌలుకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఆయనను పట్టుకున్న వ్యక్తి ఎవరయ్యా నువ్వు అని అడిగితే ఏమన్నాడు, నీవు హింసించుచున్నా యేసును అని ఒక స్వరం విని, నువ్వెళ్ళు ఇక దూరంగా ఎన్ని కష్టాలు పడాలో ఎన్ని విజయాలు సాధించాలో నేను నిన్ను పట్టుకున్నా, నిన్ను రాజుల యుద్ధకును అధిపతుల యుద్ధకును నిన్ను సాక్షిగా పంపుతున్నానని యేసుక్రీస్తు మొట్టమొదటిగా 12 అపోస్తల కన్నా గొప్పగా ఈ లోకాన్ని జయించటానికి, తర్కవాదులను జయించటానికి, అందరినీ జయించటానికి ప్రత్యేకంగా పట్టుకున్న ఈ వ్యక్తి పౌలు. ఇంతకీ పౌలు యేసుక్రీస్తులాగా ఈ లోకాన్ని జయించాడా లేదా, దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో. ఎందుకంటే దేవుడు చెప్పిన వ్యక్తిని వదిలేసి ఈరోజు శరీరాశను నెగ్గడు, మనిషి యొక్క ధనాశ నెగ్గదు, పదవాశ ఏ ఆశలు నెగ్గనటువంటి వాడు జయశాలిగా పిలువబడుతున్నాడు అంటే, లోకమును జయించిన ప్రతి వాడు జయశాలి అని బైబిల్ చెప్తున్నప్పుడు, యేసుక్రీస్తు మొదట ఆ ముద్రను విప్పినప్పుడు బయలువెళ్లిన ఈ జయశాలి ఎవరయ్యా అని అడిగితే, ఈ లోకాన్ని జయించుటకు అన్యజనుల యుద్ధకును రాజుల యుద్ధకును నిన్ను నేను పంపుతున్నాను అని ఒక పౌలును పట్టుకుని పంపాడు. గనక ఈ పౌలు జీవితంలో ఆయన ఈ లోకాన్ని జయించాడా లేదా అనేది గనక మనం ఆలోచన చేయగలిగితే, మొట్టమొదట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం నుండి, బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికి అన్ని విధములా వాడునై ఉన్నాను, మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. లోకంలో ఉన్న పరుగు పందాలు జయాపజయాలను గురించి రన్నింగ్ రేస్ తెలుసు కదా. ఈ లోకంలో పరిగెత్తేవాడు దేనికోసం పరిగెడుతున్నాడు అంటే క్షయమయ్యే కిరీటం బహుమానాలు. ఏమంటారు, మన కప్పులు చూపిస్తుంటాడు కదా, అవి ఉంటాయి పోతాయి, ఒక 4 ఏళ్ళు అయితే అది మసివాడిపోతుంది. అలాంటి గురించి వీడు పరిగెత్తుతున్నాడు, కానీ మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఫస్ట్ పాయింట్, దేన్ని గెలుస్తున్నాడు పౌలు? శరీరాన్ని గెలిచాడు. ఏదైతే యోహాను పత్రిక రాశాడు, శరీరాశ నేత్రాశ జీవబుడంబం, ఇవి నన్ను రాజ్యంలో ఉండనివ్వవు గెలవనివ్వవు. గనక మొట్టమొదటగా పౌలు తన శరీరాన్ని నిలగొట్టుకున్నాడు. ఆ తర్వాత మనిషికి ఉన్న ఆశ ఏంటిది? 2వ ఆశ, డబ్బే అవునా కదా. మిగతాలన్నీ శరీరాశలో, శరీరంలో నేత్రం కూడా ఒక భాగం కదా, చూసిందల్లా కావాలంటే నో ప్రాబ్లం, ఆలోచన చేయాలి. దాన్ని ఆయన జయించాడు, మనం జయించామా? నో. ఆలోచన చేస్తే మనం అలా అవ్వట్లేదు కదా, అది ఇక ఆయన కృప వల్లనే తప్ప. అన్ని జయించినోడు ఒక దగ్గర పడిపోతున్నాడు, కానీ ఇక్కడ ఈ వ్యక్తి మనకు సాదృశ్యముగా మనము ఆయన వలె జయించాలి అని యేసుక్రీస్తు తర్వాత నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన పౌలు ఎంత ధైర్యము, ఎంత సాక్ష్యం ఆయనకున్నదో, అలాంటి వాడి కోసమే మొదటి ముద్ర విప్పాడు. కనుక ఈరోజు పౌలును పట్టుకున్నాడు ప్రపంచమంతా, జయిస్తున్నాడు ఆ పౌలు. ఇప్పటికీ ఈ బోధ మనమంతా పౌలు బోధనే చేస్తున్నాము అంటే ఇంకా జయిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ శరీరాన్ని జయించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చదివితే,
అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏమండి లాభకరమైందని ఏమన్నా వదులుతాడా? ఏమా ఈరోజు దేవుని సేవ చేసి కూడా లాభం కొట్టేద్దామని చూస్తున్నారు చాలా మంది. దేవుని సేవ కూడా బిజినెస్ అయిపోయింది అవునా కదా? మీరు ఆలోచించాలి. ప్రతిదీ సువార్త ఉచితముగా ప్రకటించమంటే వీడు అమ్ముకుంటున్నాడు. ఒకడు నూనె అమ్ముకుంటాడు, ఒకడు ఖర్చుపులు అమ్ముకుంటాడు, ఒకడు జ్ఞానాన్ని అమ్ముకుంటున్నాడు. నేనే మహాజ్ఞాన్ని అందరు అమ్ముకునే వాళ్ళే. బిజినెస్ ఉచితంగా చెప్పేవాళ్ళు కరువు అయిపోయారు ఈరోజు. ఇలాంటి లాభకరమైన వాటిని కూడా ఏం చేశాడంటే నాకు ఆ లాభం వద్దు, నేను సువార్త ప్రకటించుట నాకు జీతం అది ఉచితంగా ప్రకటిస్తున్నాను కదా లాభమైన దాన్ని వద్దన్నాడు. ఆలోచన చేయాలి మనం. తర్వాత నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ఈ జయశాలి మాట్లాడుతున్న మాటను గనక గమనిస్తే యేసుక్రీస్తును గురించిన శ్రేష్టమైన జ్ఞానం, ఎందుకంటే ఇది లోకాన్ని జయిస్తుంది, లోకంలో ఉన్న ప్రతి వాణిని జయిస్తుంది, ప్రతి వాణ్ణి లోబర్చుకునేది దేవుని జ్ఞానం, యేసుక్రీస్తును గురించిన జ్ఞానం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని స్పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఆయన ఆస్తినంతా ఏం చేశాడట? సంపాదన అంతా పెంట. అంటే ఇంట్లోకెళ్ళి తీసుకెళ్ళి ఏం చేశాడు? మొత్తం పెంట మీద వేసాడు. మనోళ్ళు ఏం చెప్తున్నారు? పెంట మీద వేయాల్సిందని తీసుకొచ్చి బీరు వాళ్ళు పెట్టి తాళం వేస్తున్నారు, లేకపోతే బ్యాంకుల్లో పెట్టుకుంటున్నారు అవునా కదా? మీరు ఆలోచించినట్టయితే రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు, ఈరోజు పాస్టర్లు చేస్తున్నారు తెలుసా మీకు, సంస్థలు చేస్తున్నాయి. మళ్ళా మేము దైవసేవకులం అనే బిరుదు తొలగించుకున్నాలని మనం చూస్తే మేము పరిశుద్ధులం, మేము ఈ లోకాన్ని జయించాం, మమ్మల్ని చూడండి, మాలాగే మీరు కూడా దందాలు చేయండి అనే చూపించుకునే బాపతి కనుక ఈ అపోస్తలు ఎక్కడ మమ్మల్ని చూపించుకోలేదు. మమ్మల్ని వాళ్ళు ఎవరు మమ్మల్ని వాళ్ళని చూయించుకోకుండా యేసుక్రీస్తును చూయించారు. అందులో ప్రత్యేకంగా యేసుక్రీస్తును చూయించింది ఎవరంటే పౌలే. ఇక్కడ చూసినట్టయితే శరీరాశ, నేత్రాశ, జీవోబడంబం, సమస్తం. జీవోబడంబం కావాలంటే డబ్బు, అధికారం చెలాయించాలంటే డబ్బు, దాన్నే వదులుకున్నాడు. అందుకే గలతీ పత్రికలో ఏమన్నాడంటే ఇన్ని సాక్ష్యాలు చూపించిన తర్వాత ఈయన గెలిచాడా లేదా అనేది కూడా చూపించుకొని మనం ముగించుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 2:19 నుండి, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు వాడను నేను కాదు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. అందుకే మొదట విప్పనప్పుడు వచ్చిన తెల్ల గుర్రం మీద వచ్చినాడు ఎవరయ్యా అని అడిగితే ఇదిగో ఈ వీరుడు యేసుక్రీస్తు ప్రత్యేకంగా ఏరి కోరి పట్టుకున్నాడు. ఆ పట్టుకున్న వ్యక్తి ఎలాంటి పట్టుదల కలిగిన వాడో, ఎలాంటి భక్తితో పాటు పౌరుషం గలవాడో, ఆ పౌరుషంలో ఎలా జయిస్తున్నాడో గనక మనం ఆలోచన చేయగలిగితే. ఇప్పుడు మనం కొరింథీయులకు రాసిన పత్రిక 2:13 వీళ్ళు చేసే యుద్ధం, అసలు వీళ్ళు యుద్ధానికి పోరాటానికి గుర్తు అంతే తప్ప నిజమైన వీళ్ళేదో ఇక్కడ చెప్తున్నాడు. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. శరీర ప్రకారము యుద్ధము, అసలు ఈ యుద్ధమే లోక సంబంధమైనది కాదు. కత్తులు కటాళ్ళు అవునా కదా? ఏమి ఉండవు ఇందులో. మీరు చూస్తున్నట్టు కానీ మా యుద్ధం
దీన్నే ముస్లిం భాషలో ఏమంటారంటే జిహాద్. కానీ వాళ్ళు బాంబులు వాడుకుంటున్నారు మనకు తెలియదు, అవునా కదా? జిహాద్లో వాళ్ళంతా ఏవో వాడుకున్నారు. జిహాద్ అంటే రియల్గా ఇది, ఆలోచించండి. ఈ యుద్ధం పవిత్ర యుద్ధం. ఆ పవిత్ర యుద్ధం ఎలా చేయాలో, ఆ యుద్ధోపకరణాలు ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తున్నాడు చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేసి ఉన్నాము. అంటే ఈ యుద్ధం ఎలాంటిది అంటే పవిత్రమైన యుద్ధం. దేవుని మాటలతో అతని మనసును గెలవడం, కత్తితో గెలవలంటి యుద్ధాలు అవునా కదా, మాటతో గెలవగలం. ఒకరిని చంపితే, ఈరోజు మానవ సిద్ధాంతం ఏంటంటే ఒకరిని చంపేస్తే మారిపోతుందేమో సమాజం అనుకున్నాను, మారదు. అతనిలోని దుష్టత్వాన్ని చంపాలి అంటే మాట కావాలి. మనిషిని చంపాలంటే కత్తి సరిపోతుంది, అవునా కదా, ఆయుధం సరిపోతుంది. మేము ఇతరులను చంపే విధానము, క్రీస్తు కోసం చెరపట్టే విధానం ఏంటంటే మా యుద్ధోపకరణాలు కానీ మేము తీసుకున్న ఇతని యుద్ధం ఎలాంటి యుద్ధమో మనం కనుక ఆలోచన చేయగలిగితే తర్కములను వితర్కములను వాదములతోనే మేము యుద్ధం చేస్తున్నాము అని అన్నాడు. అందుకని అపొస్తల కార్యాలు 17:1 నుండి వారు అంపిపొలి అపొల్లోనియా పట్టణముల మీదుగా వెళ్లి దెస్సలోనికకు వచ్చి అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. కనుక పౌలు తన వాడుక చెప్పున సమాజపు వారి యొద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి నేను మీకు ప్రచురము చేయు క్రీస్తున్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్తులలో చాలా మందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ సీలతోనూ కలుసుకొని మాదే రైటు, ధర్మశాస్త్రమే రైటు, మా దేవుడే రైటు, ఈ క్రీస్తు ఎక్కడోడో మమ్మల్ని చెడగొడుతున్నాడు అనే భావము కలిగిన వాళ్ళందరినీ ఆ లేఖనముల ద్వారానే క్రీస్తును చూపించి వారితో గెలిచి వారిని ఒప్పించాడు. ఇది అపోస్తలు చేసిన యుద్ధం. అందులో తెల్లని గుర్రాన్ని ఎక్కంటే శాంతితో, ఎక్కడ కత్తి గాని కర్ర గాని పట్టుకోకుండా ఎంత స్పీడ్గా వెళ్ళాడు అంటే పౌలు చరిత్రకారులు చెప్తున్నారు, అవునా కదా, ఒక్కసారి నెమ్మది లేకుండా మొదటి ప్రయాణం, 2 ప్రయాణం, 3 ప్రయాణం. మీరు కనుక బైబిల్ వెనకాల బుక్ చూస్తే ఒక బొమ్మ ఉంటుంది, పౌలు చేసిన ప్రయాణాలు, దివారాత్రములు, రెస్ట్లెస్గా ఎన్నో దేశాలు తిరిగాడు, ఎన్నో సంఘాలను దర్శించాడు, ఎంతో మందితో యేసే క్రీస్తై ఉన్నాడు అంటే దేవునే కుమారుడై ఉన్నాడు అనే మాటను మనం చూపిస్తే. ఇప్పుడు 2 కొరింథీ 2:12-13 మనం వచ్చినట్టయితే క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి తిని. అంటే తీతు తన శిష్యులలో, తన కన్నవారిలో, అంటే వాక్యం చేత కన్నవారిలో ఒక గొప్ప వ్యక్తి. అతడు కనబడపోతే కొంచెం కలవరం, ఎందుకంటే తీతు తిమోతి ఆయనతో తిరిగిన వాళ్ళు చాలా మంది, శీల ఒకప్పుడు, బర్నబా, ఎంతో మందిని వెంట పెట్టుకుని సేవ చేశాడు. ఒక్కడు కాకుండా ఎప్పుడు ఇద్దరు, మినిమం ఇద్దరు ఉన్నారు. సో ఆ వ్యక్తి లేనప్పుడు కొంచెం కలవరపడి వచ్చానని చెప్పి మా ద్వారా 14 మనం కనుక గమనిస్తే మా ద్వారా ప్రతి స్థలమందునో క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్నా దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడు అంటే ఎక్కడ ఇతడు ఓడిపోలే, ఎల్లప్పుడు అంటే 24/7 అని అర్థం, అంటే ఎక్కడికి వెళ్ళాడో అక్కడ విజయమే.
అంతే. ఇప్పుడు దీన్ని మనం రెండో అధ్యాయం ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం రెండో వచనానికి అప్లై చేస్తే ఏముంటుంది? జయించుచు జయించుటకు బయలువెళ్ళను అంటే ఓటమి నెరగని వీరుడు. ఇతను జయశాలి. ఇతను గురించి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఆ యొక్క మొదటి ముద్ర విప్పినప్పుడు యేసుక్రీస్తు కోరుకున్న వ్యక్తి, ఎందుకంటే చనిపోయి తిరిగి లేచిన వెంటనే గొర్రెపిల్ల పరలోకానికి వెళ్ళి మొదటి ముద్రని విప్పి ప్రపంచానికి మర్మాన్ని తెలియజేయడానికని ఎన్నుకున్న వ్యక్తి కూడా ఇతనే. ఏదైతే ముద్ర వేసి మరుగ్గా ఉన్నదో దాన్ని విప్పాలి. ఇప్పుడు ఈ విప్పి సమస్తమైన అన్యజనులను క్రీస్తుకు చేరపట్టాలి కనుక ఇప్పుడు ఆయన రాస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:5 ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములయందు మనుషులకు తెలియపరచబడలేదు. ముద్ర ఏమన్నాడు దానియేల ద్వారా? ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులై ఉన్నారు అన్నదియే దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడునైతే. ఏదైతే సువార్త బోధించాలో, ఏ సువార్త వలన ప్రజలు రక్షణ పొందాలో, ఏ మాటల బట్టి ఎవరు రక్షింపబడాలో, ఎంతటి గొప్పోడైనా తల వంచాలో తల దించాలో, ఆ సువార్తకు నేను పరిచారకుడనైతేనే. అందుకే నా సువార్త వల్లనే ఈ లోకానికి తీర్పు జరుగుతుంది అన్నాడా. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప సత్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. అంటే మొదటి ముద్ర విప్పినప్పుడు దాని రహస్యం ఏంటంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ క్రీస్తు నుద్దకు రావాలి, క్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి, క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తర్వాత 3వ దినమున లేపబడ్డాడు లేఖనాల ప్రకారంగా, సొంతం కాదు, ఈ విధమైన సువార్తను బోధి ఇది నమ్మాలి, ఇది నమ్మితే మీకు రక్షణ అన్నాడు. అందుకే యేసుక్రీస్తు తీర్పు తీర్చే సమయంలో పౌలు బోధించిన బోధ. అందుకే మొదటి ముద్ర విప్పినప్పుడు వచ్చిన జయశాలి. ఆయన అంటాడు తిమోతికి రాసిన 2వ పత్రికలో 4:7 చదవండి. మంచి పోరాటము పోరాడి తిని ఏమండి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. కిరీటం కూడా ఇచ్చాడు దేవుడు. ఉంచబడి ఉన్నది అంటే అక్కడ చెప్పాడు ఆత్మ సందర్భంలో అతనికి ఒక కిరీటము ఇవ్వబడింది. ఈ మాటలు చదివితే నాకు ఆశ్చర్యం వేసి యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడక ముందు ప్రార్థన చేస్తాడు. ఏమని? తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా, అంటే ఇంకా కొద్ది కొన్ని గంటల్లో చనిపోతాడు అనక ముందే నేను పనిచేశానని దేవునితో చెప్పుకున్నాడు. ఆ తర్వాత చెప్పుకున్నాడు ఈయన ఒక్కడే. ఏమని? ఇంకా చావలేదు. అవునా కదా, మీరు చావుకు దగ్గరయ్యాడు. నా పరుగు నేను తుదముట్టించింది అంటే నేను కూడా నాకు ఇవ్వబడిన పని నెరవేర్చాను. అంటే యేసుక్రీస్తు కోరుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ఏమైనా సావు, యుద్ధాలు, మరణాలు కోరుకుంటాడా? ఆయన చిత్తం ఏంటిది? నా వలె నా సహోదరులందరూ ఈ లోకాన్ని జయించి నా ద్వారా తిరిగి నా తండ్రి యుద్ధకు చేరాలనుకున్నాడు. కనుకనే ఆయన మొదటి ముద్రను విప్పినప్పుడు ఒక జయశాలి బయటకొచ్చాడు. ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు, ధనాన్ని వదులుకున్నాడు, ప్రతి చోట గెలిచాడు. ఆయనకు ఒక నీతి కిరీటం ఇవ్వబడి ఉన్నది. ఇంత గొప్ప
మహాజ్ఞాని. క్రీస్తు తర్వాత క్రీస్తును పోలినవాడు, నేను క్రీస్తుతో సిలువ వేయబడిన వాడు. చూసారా లేదా, బ్రతకుట క్రీస్తే సావైతే. ఇన్ని చెప్పి లోకాన్ని, లోకాశలను, ఆయన తరములో ఉన్న ప్రతి వాణిని జయించాడు. అందుకే ఇతడు జయించుటకు బయటికి వెళ్ళిన సింహం పిలిచింది, సింహం లాంటాడు వచ్చాడు, యుద్ధం చేశాడు, నేటికి తన మాటల చేత, అంతే కదా, తను రాసిన ఈ పత్రికల ద్వారా ఈ ప్రపంచంతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ప్రతి వాణి మోకాలు యేసునామములో వంగునట్లు చేస్తున్నాడు. ఇతడు ప్రకటన గ్రంథంలో చెప్పబడినవాడు కానీ నా అంతట నేనే జయశాలని డబ్బాలు కొట్టుకున్నాడు ఎవడు ఈ ప్రపంచంలో నిలవడు. ఆలోచన చేయాలి మనం. అందుకని యేసుక్రీస్తును పోలి. యేసుక్రీస్తు పట్టుకున్నాడు, యేసుక్రీస్తు ప్రపంచానికి పంపాడు పో అన్నాడు. అందుకే యేసుక్రీస్తు లాంటి తెల్లని గుర్రాన్ని కూడా ఇచ్చాడు, తెలుసు కదా మీ అందరికీ. 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు కూడా ఏ గుర్రం ఎక్కి బయలుదేరాడు? ప్రకటన గ్రంథం మీరు చూస్తే అవునా కదా. మీరు ఆలోచిస్తే ఇక్కడ బయలుదేరినవాడు యేసుక్రీస్తు. ప్రకటన 19:11 ఆయన ఏ రీతిగా బయలుదేరి లోకాన్ని జయించాడో ఆ జయించుటకు ఎన్నుకున్న వ్యక్తి. మరియు పరలోకము తెరవబడి ఇన్నుట చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడును, ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన వెంబడెల్లు కూడా తెల్లని వస్త్రాలు ధరించుకుని వస్తున్నారు, వాళ్ళంతా యుద్ధం చేస్తున్నారు. అంటే ఇక్కడ నిలబడ్డ వాళ్ళలో మనం ఎలా ఎవరైనా ఉంటే ఉండొచ్చు అవునా కదా. మనం ఉన్నామా లేదా అని మనం ఒకసారి పరీక్ష చేసుకుని పౌలన్న మాటలను మనం గుర్తుపెట్టుకొని నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఒకవేళ నేను క్రీస్తును పోలి నడుచుకోకపోతే నన్ను వదిలేసి క్రీస్తును పోలి నడుచుకోండి అని సత్యంగా ఇంత గొప్పగా యుద్ధం చేసి ఈ లోకాన్ని జయించిన వ్యక్తి పౌలు కనుక అలాంటి వ్యక్తి కోసమే జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే పౌలు అంటాడు, నేను తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు నన్ను అలా. ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, బైబిల్లో ఉన్నట్టు రెఫరెన్స్లను బట్టి, ఆత్మనేర్పు మాటలతో ఆత్మనేర్పు సంగతులను సరిచూసుకుంటే ప్రకటన 6:2 మొదటి ముద్రను విప్పినప్పుడు వచ్చిన వ్యక్తి జయశాలి, నిజంగానే జయశాలి. అతడు యుద్ధం చేశాడు, అతనికి కిరీటం ఇవ్వబడి ఉన్నది, అతడు శాంతి యుద్ధం చేశాడు అవునా కదా. కత్తులతో కటారులతో ఎక్కడ చేయలేదు. ఆ యుద్ధోపకరణాలు ఎక్కడుంటాయో ఎఫ్సి పత్రికలో, ఆయనకిచ్చినవి వేరు మనకిచ్చినవి వేరు కనుక అందరికి ఇచ్చినవి ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో ఉంటాయి. రక్షణ అనే స్థిరస్థానము అవునా కదా, సమాధానం అనే జోడు. ఈ పరికరాలతో మనం ఈరోజు ఆకాశం మందున్న దురాత్మల సమూహంతో యుద్ధం చేయాలి. ఇది పవిత్ర యుద్ధం, ఇది దేవుడు కోరుకున్న యుద్ధం, మాటల యుద్ధం. ఈ యుద్ధంలో ప్రపంచాన్ని ఆనాడు ఆయనతో వాదించి తర్కించి ఒప్పించడానికి వచ్చిన వాళ్ళందరూ ఓడిపోయి ప్రతి చోట విజయోత్సవంతో ఊరేగింపబడిన వాడు పౌలు, ఆయనను వెంబడించిన వాడు. ఈరోజు పౌలు బోధ అదే, నేను బోధి నేను ఎప్పుడు కోరుకునేది అదే, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించిన పౌలు బోధే ఈరోజు మనల్ని రక్షిస్తాడు. ఇట్టి ధన్యతను ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా పౌలు లాంటి, యేసుక్రీస్తు లాంటి, యేసుక్రీస్తును కోరుకొని ఈ లోకాన్ని, లోకాశలను, శరీరాశ, నేత్రాశను జయించిన జయశాలులు కావాలనేది దేవుని యొక్క అనాది సంకల్పం గనక అందులో మనం పాలిభాగస్థలం అవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, పరలోకమందును నిన్ను నమ్మినా నమ్మకపోయినా, నీ కుమారుడైన యేసుక్రీస్తును విశ్వసించినా విశ్వసించకపోయినా, మనుషులందరిలో అందరుగా ఉన్న దేవదేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ అనాది సంకల్పాన్ని మరిచి మా ఇష్టాన్ని నెరవేర్చుకొని మా అపరాధముల చేత మేము చచ్చిన వారమై ఉండగా,